శ్రీవారి టికెట్లకు రసీదులు ఇవ్వడం లేదని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. బిల్లులు ఇవ్వకుండా తీసుకుంటున్న డబ్బులు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ట్రస్ట్లో ఉన్న డబ్బులను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు జనసేనాని పవన్. దీంతో ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. శ్రీవాణి ట్రస్టుపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. భక్తులు ఇచ్చే డొనేషన్లకు బిల్లులు కూడా ఇస్తున్నామంటున్నారు. లెక్కలు చూసుకోవచ్చని విపక్షాలకు సవాల్ చేశారు టీటీడీ చైర్మన్. శ్రీవాణికి బిల్లు ఇవ్వకుండా డబ్బులు ఎవడి అకౌంట్ పోతుంది? దేవుడు చెప్పాడా నీకు బిల్లు తీసుకోవద్దని? శ్రీవాణి ట్రస్ట్ ఎవడు రన్ చేస్తున్నాడు? యు ఆన్సర్ దాట్. దేవుడు డబ్బులు అకౌంట్ లేకుండా ఎందుకు తీసుకుంటున్నారు? ఎవడిచ్చాడు నీకు అధికారం? హిందూ దేవాలయాల మీద ఈ వైసీపీ ప్రభుత్వం కన్నేసింది. ఉదాహరణకి శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు తిరుమలలో, దానికి బిల్లు ఉండదు. మీరు 10,000 ఇస్తే దాంట్లో 300కో 200కో బిల్లు వస్తాయి, మిగతా 9,000 పైచీలు కెట్టేళ్తుందో తెలియట్లేదు. తిరుపతిని కూడా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళు. వైసీపీ దోపిడీదారులు చెప్తా ఉన్నా, ఏడుకొండల వెంకటేశ్వరుడితో మీరు ఆటలాడుకుంటున్నారు, నామరూపాలు లేకుండా పోతారు ఒక్కొక్కడు. 219 ఆలయాల విధ్వంసాలు జరిగితే నువ్వు ఒక్కరిని కూడా పట్టుకోలేదు సీఎం. వాళ్ళు చేసిన దుష్ప్రచారంలో ప్రధానంగా 10,000 రూపాయలు తీసుకుంటున్నారు, మిగతా అంతా దోచుకుంటున్నారు వైసీపీ. 500 రూపాయలకు 300 రూపాయలకు రిసిప్ట్ ఇస్తున్నారు, మిగతా అంతా దోచుకుంటున్నారని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాం, ఇది శ్రీవాణి ట్రస్ట్ కొరక ఇచ్చే రిసిప్ట్. ఇందులో ఫస్ట్ పెట్టిన దగ్గర 10,000 రూపాయలకి డొనేషన్ ఇచ్చిన డొనేషన్గా 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి డొనేషన్ రిసిప్ట్. మళ్ళా 500 రూపాయలు దర్శన్ దర్శన్ టికెట్, మామూలుగా ఎస్సిడి స్పెషల్ దర్శన్కి 500 రూపీస్ నార్మల్గా కలెక్ట్ చేసుకుంటారు. దానికి సపరేట్ రిసిప్ట్లు ఆన్లైన్లో ఇచ్చిన వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళకి రిసిప్ట్స్ ఇస్తున్నారు, ఫిజికల్గా వచ్చి తీసుకున్న వాళ్ళకి ఫిజికల్గా రిసిప్ట్ ఇస్తున్నారు. శ్రీవాణికి బిల్లు ఇవ్వకుండా డబ్బులు ఎవడి అకౌంట్ పోతుంది? దేవుడు చెప్పాడా నీకు బిల్లు తీసుకోవద్దని? శ్రీవాణి ట్రస్ట్ ఎవడు రన్ చేస్తున్నాడు? యు ఆన్సర్ దాట్. దేవుడు డబ్బులు అకౌంట్ లేకుండా ఎందుకు తీసుకుంటున్నారు? ఎవడిచ్చాడు నీకు అధికారం? హిందూ దేవాలయాల మీద ఈ వైసీపీ ప్రభుత్వం కన్నేసింది. ఉదాహరణకి శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు తిరుమలలో, దానికి బిల్లు ఉండదు. మీరు 10,000 ఇస్తే దాంట్లో 300కో 200కో బిల్లు వస్తాయి, మిగతా 9,000 పైచీలు కెట్టేళ్తుందో తెలియట్లేదు. తిరుపతిని కూడా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళు వైసీపీ.